నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ శార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నెల మిథున రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्मादस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमस्रवस्तवम्

మిథున రాశి వారికి ఓవరాల్గా చాలా బాగా ఉంది ధనధాన్య లాభాలుంటాయి తర్వాత యంత్రాలు వాహనాలు ఇవి కొనుగోళ్ళు జరుగుతాయి నూతన వస్తు సామాగ్రి కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇంతవరకు మీది ఏదో కొద్దో గొప్పో ఎందుకో తెలియనటువంటి యొక్క భయాందోళనలు చెందుతూ ఉన్నారు మిథున రాశి వాళ్ళు అంటే అష్టమ శని ఉన్నదని చెప్పినని కొంతమంది చెప్తే ఆ భయాందోళనతో లేకపోతే గురువుగారు అని చెప్పిన చెప్తారు తప్ప నీచభంగారదియోగం పట్టిందని ఇలాంటివి చెప్పకుండా నీచపడ్డాడు మీ అని ఇట్లా మీ అష్టమ రాశిలోనే ఇప్పుడు గ్రహ కూటమి జరగబోతోంది కాబట్టి బుధు రాశి వారికి అష్టమరాశి మకర రాశి మకర రాశిలోనే ఈ గ్రాహక కూటమి అంతా కూడా జరగబోతుంది కాబట్టి మీకు చాలా ఇబ్బందికరంగా కష్టనష్టాలు జరుగుతాయండి అని చెప్పడం ఉన్న ఏదో అనేక రకాలైనటువంటి ఆలోచనలతోటి పాపం మిథున రాశి వాళ్ళందరూ కూడా భయాందోళనకి గురైనారు అది తెలియకుండా వర్కౌట్ అవుతుంది అవన్నీ ఏమి కూడా ఉండవు ఈ నెలలో ఫిబ్రవరి నెలలో మీకు ఆ భయాలన్నీ ఏమక్కలేదు ఆ భయాలన్నీ కూడా తొలగిపోతాయి ఆనందంగా ఉంటుంది కాబట్టి దాని గురించి మనం వివరంగా చెప్పుకుందాం ఇప్పుడిప్పుడు అష్టమంలో మకర రాశిలో ఎవరెవరు ఉన్నారు ఏ గ్రహాలు ఉన్నాయి ఎలా కలుస్తున్నారు వాళ్ళ ప్రభావం ఏమిటి అవి కూడా మనం చెప్పుకుందాం కాబట్టి మిథున రాశి వారికి గ్రహ పరిస్థితి చాలా అనుకూలంగా ఉన్నది కాబట్టి మిథున రాశి వాళ్ళు ఏ విధమైనటువంటి యొక్క భయాందోళనను చెందవలసినటువంటి యొక్క అవసరం లేదు గ్రహానుకూలత చాలా బాగా ఉన్నది తలచిన పనులన్నీ కూడా నెరవేరుతాయి శ్రమకు తగినటువంటి యొక్క ఫలితాన్ని కూడా వాళ్ళు పొందుతారు ఈ యొక్క నెలలో ఫిబ్రవరి నెలలో ఇప్పుడు మకర రాశిలోనే గురువుగారు గారు సంచరిస్తూ ఉన్నారు మిథున రాశికి మకర రాశి ఇప్పుడు చెప్పుకున్న ఎనిమిదో రాశి అవుతుంది అంటే అష్టమ రాశి అష్టమరాశిలో ఉండేటువంటి గురువుగారు ఎంతవరకు సంచారం చేస్తున్నాను ఏంటి ఫలితాలు ఆయన ఇస్తాడు అని అంటే న్యాచురల్గా అష్టమ ఈ మకర రాశి గారికి నీచ రాశి అయితే స్వక్షేత్రంలో ఉండేటువంటి శని కూడా అక్కడే సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆయనతోటి కలిసి ఈయన సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈయనకి నీచ భంగం జరిగి రాజయోగం పట్టింది కాబట్టి మిథున రాశి వారికి గురువు రాజయోగాన్ని ప్రసాదిస్తున్నాడు ఇంకా భయం ఎందుకండి ఏ విధమైనటువంటి భయం ఎందుకంటే మనం ఒకళ్ళకొకళ్ళ సంతోషపెట్టడానికి కాదు సంతోషపెట్టవచ్చు ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటూ ఉండొచ్చు భయం అనేటువంటిది లేదా మనకు కలిసి రాదేమో అనేటువంటిది అష్టమంలో గురువు ఉన్నాడు కాబట్టి శని అష్టమంలోనే ఉన్నాడు కాబట్టి అష్టమ శని నడుస్తుందని చెప్పినని ఇవి చాలా భయాలు ఉండుండొచ్చు కానీ ఆ ఒక్క కోణంలోనే మనం చూసి భయపడాల్సినటువంటి పని లేదు చెప్పేటువంటి యొక్క పండితులు కూడా దాన్ని విడమర్చి అనేక కోణాల్లో చూసుకొని అన్ని కోణాల్లో కూడా అట్లాగే ఉంటే అప్పుడు మనం ఫైనలైజ్ చేసి ఆయన ఇది ఏ కోణంలో చూసినా కానీ అంత అనుకూలంగా లేదని చెప్పాలి అంతేగాని ఒకే కోణంలో చూసి రిజల్ట్ చెప్పేసి భయభ్రాంతం చేస్తే పాపం చాలామంది నాపూట అమాయకులు చాలా భ భయాందోళనకు చెందుతారు అలా మనం చేయకూడదు కాబట్టి ఒక్కొక్క అనేక రకాలైనటువంటి యొక్క కోణాల్లో పరిశీలన చేయాలి అందుకని ఒక్కొక్క కొన్ని కొన్ని కంపెనీస్లో పెద్ద పెద్ద కంపెనీస్లో ఆర్ అండ్ డివిజన్ ఉంటుంది అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డివిజన్ ఉంటుంది అట్లే మనం కూడా మనం చదువుకున్నటువంటి దాంట్లో ఒకే ఒక రాశి పలాన్ చోట ఉంటే ఇలా జరుగుతుందని చెప్పని దీనికి మళ్ళీ ఇంకో చోట ఇంకొక రకంగా చెప్తారు అది కూడా ఇక్కడికి తీసుకొచ్చి మనం రిజల్ట్ చెప్పుకోవాలి మనం చేస్తూ ఉన్నాను అంటే ఇప్పుడు శనితో కూడి సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి గురువుగారికి నీచభంగి రాజయోగం పట్టింది శని కూడా స్వక్షేత్రంలోనే సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ అంటే మిథున రాశి వారికి శని ఆయన స్థానంలో ఆయనే సంచారం చేస్తున్నాడు అంటే అష్టమాధిపతి అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు మూడు ఆరు ఎనిమిది పన్నెండు ఈ స్థానాల వాళ్ళు ఆ స్థానాల్లోనే కనుక సంచారం చేస్తూ ఉండేటట్లయితే ఉత్తమమైనటువంటి ఒక ఫలితాన్ని ఇస్తారు అని చెప్పిన శాస్త్రం కాబట్టి ఇది కూడా చెప్పాలిగా అష్టమంలో శని ఉన్నాడని చెప్పను అనేటువంటిదే జనరల్ ఐటమ్ అది ఆ జనరల్ విశేషాన్ని పట్టుకుని మిథున రాశి వారికి అష్టమాధిపతి అయినటువంటి యొక్క శని అష్టమంలో సంచారం చేస్తూ ఉంటే కూడా నీకేమీ అది అష్టమ దోషం ఉందేనని చెప్పడానికి అవకాశం లేదు మనకి అందుకని మిథున రాశి వాళ్ళకి అష్టమాధిపతి వాడు కాబట్టి అష్టమాధిపతి అష్టమంలో సంచారం చేస్తూ ఉంటే శుభ ఫలితాలను ఇస్తాడని చెప్పిన వేరే ఇంకో చోటు ఉంది కాబట్టి దాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ మనం చెప్పుకోవాలి కనుక శని యొక్క సంచారం ఉన్నదే చాలా ఆనందంగా ఉంటుంది అష్టమంలో శని ఉండేటువంటి యొక్క దోషం అక్కడ ఈ మిథున రాసి వారికి లేదు ఎందుకని అష్టమాధిపతి ఏమైనాడు కాబట్టి ఎనిమిది వాడు ఎందులో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఫలితాలు శుభప్రదంగా ఉంటాయి అని చెప్పాలి కాబట్టి మీరు మళ్ళా కూడా మనం చేస్తున్నా మిథున రాశి వారికి అష్టమ శని దోషం లేదు వర్తించదు భయాందోళన చెందవలసిన పని లేదు మీకు ఇంకా కలిసి వస్తుంది మీకు పనులన్నీ కూడా సానుకూలపడతాయి శని ఆ శని భగవాను యొక్క ప్రభావం మూలంగా మరి గురువుగారు ఇప్పుడు గురుగారు రాజయోగం పట్టిస్తాడంటే అర్థమేమిటి శనితో కూడినటువంటి యొక్క గురువుగారు గురువు ధనకారకుడు విద్యాకారకుడు వాక్కారకుడు కుటుంబకారకుడు వాహన కారు అన్నీ ఆయనే కాబట్టి అవన్నిటినీ కూడా ఆయన రాజయోగంగా మిథున రాశి వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు అంటే ధనాదాయం బాగా ఉంటుంది ఈ చదువు విద్యా కారకుడు కాబట్టి విద్యను ఇస్తూ ఉంటాడు కుటుంబకారకుడు కాబట్టి వివాహాది కార్యక్రమాలు గృహంలో జరుగుతాయి పెళ్లి కానటువంటి యొక్క కన్యలకు వివాహం జరుగుతుంది అలాగే బ్రహ్మచారులకు కూడా వివాహం జరిగేటువంటి యొక్క అవకాశాలు గురువుగారి యొక్క కటాక్షంతో జరుగుతాయి తర్వాత ఏ గృహమో ఏదో చిన్న అపార్ట్మెంటు కొనుక్కునేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ గురువుగారు ఇచ్చేటువంటి యొక్క విశేషాలు కాబట్టి అన్ని రకాలుగాను గురువుగారి యొక్క కటాక్షం ఉంటుంది శని యొక్క శనిదేవుడి యొక్క కటాక్షం ఉంటుంది మిథున రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో తర్వాత రాహువు రాహు ఎక్కడ సంచారం చేస్తున్నారు రాహు సంచారం మనకి ఈ మిథున రాశి వారికి రాహు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు వృషభ రాశిలో సంచారం చేసేటువంటి యొక్క రాహు ఏ విధంగా ఉన్నాడు అంటే మరి మిథున రాశికి వృషభ రాశి అవుతుందండి రాశి అవుతుంది అంటే రాహు వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇదేంటండి కొద్దిగా కష్ట కష్టంగానే ఉన్నట్టుగా ఉన్నది వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు రాహువు అని మనం అనుకోవచ్చు కానీ అక్కడ రాహువు స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు మామూలుగా కాదు స్థితిలో ఉన్నాడు ఆయన మరి ఇంకా పైపెచ్చు ఇంకోటి ఏమిటి సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇది కావాలి మనకి సో సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు అద్భుతమైనటువంటి ఫలితాలని రాహువు ఇవ్వబో ఇస్తున్నాడు మిథున రాశి వారికి అది గొప్ప విషయం అంటే పట్టుదలతోటి ఏ మంచి పట్టుదలతోటి మొక్క ఓని ధైర్యంతో ఆత్మస్థైర్యంతో మనోనిగ్రహంతో ఈ యొక్క మిథున రాశి వాళ్ళు రాహుబలముతోటి ఏ కార్యానైనా సరే సాధన చేసుకొస్తారు అది రాహు యొక్క విశేషం ఉచ్చస్థితిలో సువర్ణమూర్తిగా ఉండటం మూలంగా జరిగేటువంటి యొక్క ఫలితం మిథున రాశి వాళ్ళకి చూసారా ఎటువంటి మనం వ్యయంలో ఉన్నప్పటికీ తొందరపడి మనం ఒక రిజల్ట్ని చెప్పకూడదు కాబట్టి ఇన్ని విశేషాలు ఉన్నాయి అక్కడ రాహుకి చాలా అనుకూలమైనటువంటి యొక్క సంచారం రాహు సంచారం మిథున రాశి వారికి అంటే ఎంత కష్టమైనటువంటి యొక్క పని అయినా సరే ఆత్మస్థైర్యంతో ఆ పని సాధించుకురాగలుగుతారు మిథున రాశి వాళ్ళు రాహుగ్రహ సువర్ణమూర్తి ఉచ్చస్థితి సంచారంగా ఉన్నందువలన దీనికి తోడు మనం వేరే ఇంకో మనం ఒక వీడియో ఇచ్చుకున్నాం దాంట్లో ఏం చెప్పానంటే మిగతా రాసులు వచ్చినప్పుడు మిగతా డీటెయిల్గా చెప్పుకుందాం అని అనుకున్నాం కా మీకు కుజ రాహు యోగం అన్నాం యోగం అంటే కలవటం యోగానికి చాలా అర్థాలు ఉన్నాయి ముత్తుస్వామి దీక్షితులు వారు దాంట్లో చెప్పాను ముత్తుస్వామి దీక్షితుల వారు చక్కటి కీర్తన కూడా రాశారు దాంట్లో ఆయన త్యాగరాజయోగ వైభవం అగరాజయోగ వైభవం రాజయోగ వైభవం యోగ వైభవం వైభవం భవం వం అన్నిటికీ అర్ధారం అన్ని యోగాలే వాడు మహానుభావులు అండి వాడు అసలు ఏది పట్టుకుంటే అదల్లా ఒక పెద్ద కీర్తన అవుతుంది ముత్తుస్వామి దీక్షితులు వారు అలా ఉండి అమ్మవారిని ఆమెను తలుచుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని తలుచుకుంటూ ఆయన రాయని కీర్తన లేదు ముత్తుస్వామి దీక్షితుల వారు ఇక కీర్తనలు తీసుకుంటే అన్ని దేవుళ్ళ మీద కీర్తనలు వస్తాయి మనకి అన్ని పండగలకి సంబంధించినటువంటివి దాంట్లో ఆయన దాంట్లో వస్తాయి అటువంటి మహానుభావుడు సంగీత త్రిమూర్తులు వాళ్ళు అక్కడ చూశారు మరి ఎలా ఎటువంటి యోగానికి అర్థం చెప్పారు ఆయన అలాగే యోగశాస్త్రం యోగ శాస్త్రమే భగవద్గీత అంతా అందుకనే అర్జున విషాద యోగం అన్నాడు విషాదం యోగని అని అంటాడు కర్మయోగమే విజ్ఞానం యోగమే జ్ఞానం యోగమే అన్ని యోగాలే అట్లాగే ఇక్కడ కూడా ఇరవై ఇరవై రెండో తారీఖు ఈ నెల ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖున కుజుడు కూడా వృషభ రాశిలోనే ప్రవేశిస్తాడు అని చెప్పి నేను చెప్పుకున్నాం దాన్ని కుజ రాహు యోగము అన్నాం వాళ్ళిద్దరూ కలిసి వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అది ఎంతవరకు కలిసి వస్తుంది మిథున రాసి వాళ్ళకి మరి వేయంలో ఉన్నాడు కదా కుజుడు కూడా అసలు రాహువే వేయంలో ఉన్నాడు అన్న అయితే సువర్ణమూర్తిగా ఉన్నాడు ఇంకా కొన్ని క్వాలిఫికేషన్ ఇచ్చేటప్పటికి చాలా బాగా ఉందండి అని అన్నా అటువంటి సువర్ణమూర్తిగా ఉండేటువంటి వాడు ఉచ్చస్థితిలో ఉండేటువంటి యొక్క రాహుతోటి కుజుడు కలిసి సంచారం చేస్తూ ఉన్నాడు చాలా కాలం ఉంటాడు అక్కడ వాయంతో పాటుగా ఏప్రిల్ దాకా కూడా ఉంటాడు అంటే ఇప్పుడు అసలు కుజుడు ఎవరు మనం స్టడీ చేసుకోవాలి కుజుడు ఎవరు మిథున రాశి వాళ్ళకి కుజుడు మేషరాశికి అధిపతి అంటే మేషరాశికి అధిపతి అయినటువంటి వాడు మిథున్ మేషరాశికి తర్వాతనేమో ఆరు వృషిక రాశికి రెండు కూడా ఆయనే అధిప ఆధిపత్యం వహిస్తాడు మిథున రాశి వాళ్ళకి అంటే లాభరాశి అయినటువంటి లాభరాశికి అధిపతి అయినటువంటి యొక్క గుజుడు వ్యయంలోకి వచ్చాడు ఏం చెప్పాలి వ్యయంలో లాభం ఉంటుందని చెప్పాలి సూక్ష్మంగా చెప్పుకోవాలంటే మనం దీనికి పెద్ద శాస్త్రం అక్కర్లా ఈ యొక్క మామూలుగా అర్థం చేసుకుని చెప్పేసుకోవచ్చు అంటే లాభాధిపతి వ్యయంలోకి వచ్చాడు అంటే వ్యయం చేస్తేనే కానీ లాభం లేదని అర్థం అంటే ఓ పది రూపాయలు పెట్టుబడి పెడితే మనకు అది వంద రూపాయలుగా లాభిస్తుంది అని అర్థం లేదా వ్యయం చేస్తారు అని చెప్పని అర్థం అంటే భూదేవి యొక్క కుమారుడు కాబట్టి కుజుడు ఏదో స్థలాల్లో పొలాలో తోటలో ఇలాంటి కొనిపించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కుజుడు మిథున రాశి వాళ్ళ చేత ఇంకా ఇంకా అనారోగ్యాలు కుజుకు సంబంధమైనటువంటి అనారోగ్యాలు పడసూపు అది వాళ్ళిద్దరి యొక్క కలయిక మూలంగా సంచారం మూలంగా వచ్చేటువంటి యొక్క స్థితి అన్నమాట కాబట్టి అత్యంత శుభదాయకంగా ఉంటుంది రాహు కుజ యోగం కేతు ఎక్కడ ఉన్నారు కేతు సంచారం కేతు వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే వృషిక రాశి మిథున రాశి వారికి ఆరవ రాశి అవుతుంది అంటే షష్టంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఎలా సంచారం చేస్తున్నాడు ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నాడు ఇంకా సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ ఒకటే లెక్క గోచార రీత్యా కొన్ని కొన్ని శాస్త్రాలు ఉన్నాయి కదా మనకు అసలు జ్యోతిశాస్త్రం ఉంది కదా గోచార యొక్క రీత్యా కేతువు కనుక ఆరింటి సంచారం చేస్తే సుఖ సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పని శాస్త్రం చెప్తోంది కాబట్టి కేతువు ఆరింటి సంచారం అందులో పైగా వాడు సువర్ణమూర్తిగా సంచారం ఆ పైన ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి తప్పకుండా సుఖ సంతోషాలను ఇస్తారు కేతువు అది మంచి శుభప్రదమైనటువంటి యొక్క సంచారం కేతుది ఈ నెల అంతా కూడా మిథున రాశి వారికి ఫిబ్రవరి నెల చాలా యోగదాయకంగా ఉంటుంది రవి సంచారం ఏ విధంగా ఉంటుంది అని చెప్పిన మనం పరిశీలన చేద్దాం రవి సంచారం వచ్చేటప్పటికీ రవి ఈ యవతడు ఈ మిథున రాశి వారికి మూడో రాశి సింహరాశికి అధిపతి కదండి రవి అంటే మూడో రాశికి అధిపతి అనమాట ఇప్పుడు ఆయన సంచారం గోచార రీత్యా ఆయన సంచారం ఎలా ఉంది ఒకటి నుంచి పన్నెండవ తారీఖు వరకు కూడా మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు అంటే మకర ఏమవుతుంది అష్టమ రాశి అవుతుంది మరి ఆ షష్టగ్రహ కూటమి కదండి ఆ కూటమిలో ఉన్నాడుగా ఈయన పన్నెండవ తారీఖు వరకు అక్కడే ఉంటాడు షష్టగ్రహ కూటమి కాబట్టి అష్టమంలోనే రవి సంచారం చేస్తూ ఉన్నాడు ఇందా చెప్పుకున్నాం మనం మూడు ఈ మూడో స్థానం వాడైనటువంటి యొక్క రవి ఎనిమిదో స్థానంలో సంచారం చేస్తే అది శుభయోగంగా ఉంటుంది అంటే అక్కడ ఆ గ్రహ కూటములో ఆరు గ్రహాలు కలిసేటువంటి యొక్క కూటములో ఐదు గ్రహాలు చంద్రుడు కూడా కలిసిన తర్వాత ఆరు గ్రహాలు చేస్తే దాంట్లో ఆరు మూడు వాడు ఆ ఎనిమిదిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి చాలా మంచి శుభ ఫలితాలను ఇస్తాడు రవి అది మనకి ఆ గ్రహ కూటములో ఉండేటువంటిది అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవాలి కాబట్టి అక్కడ మంచి శుభ ఫలితాలని ఇస్తాడు ఆరోగ్యం బాగుంటుంది తర్వాత పదమూడు తర్వాత నుంచి పదమూడు తర్వాత నుంచి మంత్ ఎండింగు ఆ వరకు కూడా ఫిబ్రవరి మొత్తం అంతా కూడా ఎక్కడ వస్తుంటారు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటారు తర్వాత నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ది మంత్ కుంభరాశి అంటే కుంభరాశి మెధున రాశి వారికి ఏమవుతుంది భాగ్యరాశి అవుతుంది కాబట్టి భాగ్యంలో సంచారిస్తూ ఉంటే ఏ ఏం భా భాగ్యాన్ని ఇవ్వాలి మరి ఎటువంటి భాగ్యాన్ని ఇస్తాడు ఆయన దగ్గర ఉన్న పోర్ట్ఫోలియో ఏమిటి రవిది ఆరోగ్య భాగ్యం కాబట్టి ఆరోగ్య భాగ్యాన్ని ఇస్తాడు రవి అది జాలటండి ఇవన్నీ డబ్బులు ఉంటే మాత్రమే ఏం చేసుకుంటే మాత్రమే తినడానికి మంచినీడి తాగటానికి వీల్లేదంటాడు వాటర్ ఎక్కువ తాగకూడదండి అని అలాగే తిండి స్వీట్ తినడానికి వీల్లేదు డయాబెటీసు ఉప్పు అవి కూడా తినకూడదండి మీకు బీపీ మరి ఇక్కడ స్టమక్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మిగతా కూరగాయల్లో కూడా ఏమి ఎక్కువగా మనం వేసుకోకూడదు కాయకూరలు ఆకుకూరలు ఆ రెండు చాలా మంచివండి ఇట్లా ఏది అన్ని రెస్ట్రిక్షన్సే ఇంకా ఇన్ని ఇంత డబ్బులు కోట్లు ఉంటే మనం ఏం చేసుకుంటాడు ఏం అనుభవంలోకి వస్తుంది ఏమీ రాదు అందుకని ఆరోగ్యంగా ఉండేటట్లయితే ఆరోగ్యం ఉండి ఇవన్నీ ఉంటే అది అనుభవిస్తుండడానికి అవకాశం ఉంటుంది ఏ లేబైనా ఆరోగ్యమైనా ఉంటే ఏదో మంచి తిని ఉన్నది ఏదో తిని పడుకుంటాం హాయిగా కాబట్టి ఆరోగ్య భాగ్యం గొప్పది అన్నింటికంటే ఆరోగ్యం భాస్కరాది చేతన్నారు కాబట్టి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి దగ్గర రవికి సూర్యుడు భగవానుడు కాబట్టి ఆయన ఆరోగ్య భా భాగ్యంలో సంచరిస్తూ ఉన్నాడు సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆరోగ్య భాగ్యాన్ని ఇస్తాడు అందుకంటే మించింది లేదు కాబట్టి ఆనంద మిథున రాశి వారికి రవి చాలా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఆరోగ్య భాగ్యాన్ని పొందుతారు ఇప్పుడు కుజగ్రహ సంచారం ఇందాక చెప్పుకున్నాం మనం రాహుగ్రహ సంచారం చెప్పుకున్నప్పుడు కుజగ్రహం కూడా చెప్పుకున్నాం అయినా కొన్ని పాయింట్స్ విడిగా మనం చెప్పుకుందాం ఇప్పుడు కుజగ్రహ సంచారం ఇరవై ఒకటో తారీఖు ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇరవై రెండు నుంచి కుజరాహు యోగం ఇరవై ఒకటి వరకు మరి ఈ నెల ఇరవై ఒకటి వరకు చెప్పుకోవాలిగా ఈ నెల ఇరవై ఒకటి వరకు కూడా కుజగ్రహం మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అది ఆయన స్వక్షేత్రం లాభాధిపతి లాభంలో సంచారం చేస్తున్నాడు మిథున రాశి వారికి కుజుడు కాబట్టి అత్యంత యోగదాయకంగా ఉంటుంది లాభ ఫలితాన్ని పొందుతారు లాభాధిపతి లాభంలోనే ఉన్నాడు కాబట్టి అత్యంత శుభయోగంగా ఉంటుంది అత్యంత లాభాలు ఉంటాయి ఇరవై రెండు దగ్గర నుంచి రాహుతోటి కలిసారు కాబట్టి రాహువు మీకు అసలు ఈ మిథున రాశి వాళ్ళకి కుజుడు ఆరో వాడు అవుతాడు ఆరో స్థానం ఆరో స్థానం ఇప్పుడు పన్నెండో స్థానానికి వచ్చాడు అది కూడా ఇంకొక అడిషనల్ పాయింట్ ఇందాక మనం చెప్పుకునేది కాక కుజుడికి ఆరు ఎనిమిది పన్నెండు వీళ్ళు ఒకళ్ళ స్థానాల్లో ఒకళ్ళు ఉంటే శుభ ఫలితాన్ని తప్పకుండా ఇస్తారని శాస్త్రం ఉంది కాబట్టి ఆరువాడు కాబట్టి మిథున రాశి వాడికి కుజుడు ఆరువాడు పన్నెండులో ఉన్నాడు కాబట్టి మంచి శుభ ఫలితాన్ని ఇస్తాడు అని కూడా చెప్పాలి తర్వాత శుక్రగ్రహ సంచారం ఎలా ఉంది శుక్రగ్రహ సంచారం మీకు ఏ శుక్రుడు పన్నెండు ఐదు స్థానాలు వాడు మిథున రాశి వాళ్ళకి ఆయన అప్ టు పంతొమ్మిది మకరం మకరంలో సంచారం చేస్తూ ఉంటాడు శుక్రుడు అంటే ఆ షష్టగ్రహ కూటములు శుక్రుడు కూడా ఒకడు అక్కడ గ్రహ కూటం ఉంటే అది ఎక్కడైంది ఎనిమిదో రాశిలో జరుగుతుంది ఈ శుక్రుడు పన్నెండు పన్నెండో ఇంటివాడు వాడు మిథున రాశి వాళ్ళకి ఆయన ఎందులో సంచారం చేస్తున్నాడు ఎప్పుడో చెప్పుకున్నాం మనం ఆరు పన్నెండు ఎనిమిది ఈ మూడు ఒకళ్ళల్లో ఒకళ్ళు ఉండేటట్టయితే అయితే చాలా శుభ ఫలితాలను ఇస్తారు అని కాబట్టి గ్రహ కూటంలో ఉన్నటువంటి రవి బాగున్నాడు కుజుడు బాగున్నాడు ఇప్పుడు కుజుడు కాదు కుజుడు వేరే ఉన్నాడు అనుకోండి రవి తర్వాతనేమో శుక్రుడు కూడా అక్కడే ఉన్నారు చాలా బాగా ఉంది శని బాగా ఉన్నాడు గురువుగారు బాగున్నాడు అంటే ఒక్కొక్కటి ఆ షష్ట గ్రహాల్లో ఒక్కొక్కటి ఒకటి వల్ల వాళ్ళని విశదీకరించుకుంటూ వస్తున్నాం అన్నమాట శుక్రుడు కాబట్టి ఎనిమిది ఉండే సంచారంలో ఎనిమిదిలో సంచారం చేస్తున్నటువంటి యొక్క శుక్రగ్రహం మిథున రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నవాడు ఇరవై నుంచి ఇరవయో తారీఖు తర్వాత నుంచి కుంభరాశిలో తొమ్మిదింటి సంచారం చేస్తూ ఉంటాడు అది ధనలాభము శుక్రుడు కనుక తొమ్మిది సంచారం చేస్తే ధన లాభాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం తప్పకుండా ఆ ఫలితాన్ని కూడా పొందుతాడు శుక్రుడు పూర్తి అనుకూలంగా ఉన్నాడు మిథున రాశి వాళ్ళకి అందుకని ఆ షష్ట గ్రహ కూటమి అనుకూలంగా ఉంటుంది మిథున రాశి వాళ్ళకి ఇంకా బుధుడు బుధ సంచారం అది కూడా బుధ సంచారం మన ఆ షష్ట గ్రహ కూటములు ఓడు కాబట్టి అష్టమంలోనే సంచారం చేస్తున్నాడు బుధుడు అంటే మీ రాసి మిథున రాశి వారికి అధిపతే బుధుడు నాలుగో స్థానం కూడా ఆయనే ఎక్కడున్నాడు ఎనిమిదిలో సంచారం చేస్తూ ఉన్నాడు పూర్తి మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆయన శని మిత్రక్షేత్రం బుధుడికి కాబట్టి రవి శుక్ర రవి రవిశుక్రులు శని ఈ మూడు కూడా ముగ్గురు కూడా మిత్రులు ఎవరికి బుధుడికి కాబట్టి ఆ సంచారం కూడా చాలా బాగా ఉంది తర్వాత ఈ బుధుడు కనుక ఎనిమిదింట సంచారం చేస్తే సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కనుక ఎనిమిదింట ఆ గ్రహ కూటమిలో ఉండేటువంటి బుధుడు కూడా మిథున రాసి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాడు తర్వాత ఇప్పుడు విద్యార్థులకి బాగుంది మరి వ్యాపారస్తులకి బాగా ఉంది శని యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి వ్యవసాయదారులకి బాగుంది కుజు అనుగ్రహం ఉంది కాబట్టి మిగతా ఇంజనీర్లకి టెక్నీషియన్స్ వీళ్ళందరికీ కూడా చాలా బాగా ఉంది తర్వాత ఉద్యోగస్తులు వ్యాపారస్తులు స్త్రీలకి అనుకూలంగా ఉంది సుకుడు అనుకూలంగా ఉన్నాడు కళాకారులకి అనుకూలంగా ఉంది వృత్తి చేతి వృత్తి పనుల వారికి చాలా బాగా ఉన్నది ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్ ఉంటుంది పారిశ్రామికవేత్తలకి చాలా బాగా ఉంది శని యొక్క అనుగ్రహం మూలంగా ఇప్పుడు మాసాధిపతులను చూసుకుందాం మనం ఒక్కొక్క మా ఈ మృగశిర మూడు నాలుగు పాదాల వాళ్ళకి మాసాధిపతులు ఒకటి నుంచి పన్నెండు వరకు బుధుడు పద్నాలుగు తర్వాత శని శని కొద్దిగా ఆలస్యం చేస్తాడు కాబట్టి వర్కుల్ని మనం ఈ మీరు ఏం చేసుకుంటారంటే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆదిశంకరాచార్య అని యూట్యూబ్లో కనుక కొడితే మీకు ముప్పై మూడు శ్లోకాలు వస్తాయి పెద్ద చక్కగా వేద పండితులు చదివారు అది మీరు కూడా వినండి పైన సాహిత్యం కనపడుతూ ఉంటుంది కాబట్టి అంటానికి ప్రయత్నం చేయండి చాలా బాగుంటుంది తర్వాత విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోండి అలాగే శని స్తోత్రం కూడా పారాయణ చేసుకోండి ఆరుద్ర నక్షత్రం వారికి ఒకటి నుంచి పన్నెండు వరకు గురువుగారు అధిపతిగా ఉన్నాడు మాసాధిపతిగా ఉన్నాడు పదమూడు తర్వాత నుంచి కుజుడు మాసాధిపతిగా ఉంటాడు ఆరుద్ర వారికి కుజుడు కొద్దిగా కాస్త అప్పుడప్పుడు ఆటంకం ఎలర్జీ వ్యాధులు ఇలాంటివి ఉంటాయి కాబట్టి మీరు అమ్మవారి యొక్క దేవీ స్తోత్రాలు చదువుకోండి దుర్గా స్తోత్రాలు అన్నమాట దుర్గా కవచం అది కూడా పారాయణ చేసుకోండి తర్వాత గురుస్తోత్రం చదువుకోండి దేవానాంఛిణాంఛ గురుకాంత నిజంభం అనే నవగ్రహాల్లో గురు స్తోత్రాన్ని ఒక ఇరవై ఒక్క పాటు పర్యం దాన్ని పార అనుకోండి ఆ మంత్రాన్ని అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి ఆ శంకరాచార్యులు వారు రాసినటువంటిది తర్వాత పునర్వసు ఒకటి రెండు మూడు పాదముల వారికి ఒకటి నుంచి పన్నెండు వరకు కూడా చంద్రుడు అధిపతిగా ఉంటాడు పదమూడు తర్వాత బుధుడు అధిపతిగా ఉంటాడు అన్ని శుభగ్రహాలే కనుక గురుస్తోత్రం చదువుకోండి ఇరవై ఒక్క పర్యాము తర్వాత లక్ష్మి అష్టోత్రంతో కుంకుమ పూజ చేసుకోండి విష్ణు సహస్రామం పారాయణ చేసుకోండి అన్నీ బాగా ఉంటాయి ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఐదు ఒకటి మూడు ఆరు ఎనిమిది తేదీలు ఆదివారం గురువారం శుక్రవారం ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి యొక్క వారములు మిథున రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా జనా భవంతు స్వస్తి